విజయ్ సేతుపతి జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి చిన్న చిన్న పాత్రలతో మెప్పించి హీరోగా మారి విలన్ గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేస్తూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారాడు. తమిళ్ తో పాటు తెలుగు హిందీ భాషల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా ఆయన చేసిన పాత్ర సినిమాకే బ్యాక్ బోన్ లా నిలిచింది. ఇప్పుడు అదే దర్శకుడు చేస్తోన్న సినిమాలో మరోసారి ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఉప్పెనతో దర్శకుడుగా తన ముద్రను వేసిన బుచ్చిబాబు రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ కథను కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే తీయాలనేది అతని కళ. కానీ ఆ కళ మారింది. ఎన్టీఆర్ స్థానంలో రామ్ చరణ్ వచ్చాడు. ఓ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఈ నెలాఖరులో షెడ్యూల్ కి వెళ్తుందంటున్నారు, కానీ గ్యారంటీ లేదు. మరోవైపు బుచ్చిబాబు చాలా వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన ఫస్ట్ మూవీకి బెస్ట్ అపీరియన్స్ గా నిలిచిన విజయ్ సేతుపతిని రామ్ చరణ్ సినిమాలో తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే విజయ్ సేతుపతి అనగానే విలన్ గానే అనుకున్నారు చాలా మంది. బట్ విజయ్ ఈ సినిమాలో విలన్ గా కాక చరణ్ తర్వాత ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారట. ప్రస్తుతం విజయ్ కి ఈ కథ వినిపించే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. అతనికి నచ్చితే రామ్ చరణ్ సినిమాలో అతను నటించడం ఖాయం అంటున్నారు. విజయ్ సేతుపతి ఆల్రెడీ రామ్ చరణ్ నిర్మించిన మెగాస్టార్ మూవీ సైరాలో ఓ కీలక పాత్ర చేసి ఉన్నాడు. సో చరణ్ మూవీ అంటే కథ ఏమాత్రం నచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తాడు అనుకోవచ్చు. ఇక విజయ్ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే పాన్ ఇండియన్ స్థాయిలో పెద్ద ఎసెట్ అవుతాడు అనే చెప్పాలి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.